ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ నెలకొంది. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య మైండ్ గేమ్ కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలలోని రెబెల్ ఎమ్మెల్యేల ఓట్లు కీలకంగా మారనున్నాయి. 7 సీట్లను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న వైసీపీకి ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల రూపంలో రెబెల్ ముప్పు పొంచి ఉంది. మల్లభనేని వంశీ, మద్దాలి కిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ల రూపంలో టీడీపీకి టెన్షన్ తప్పడం లేదు. అధికార పార్టీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే తమ అసంతృప్త నేతలతో ఇప్పటికే మాట్లాడామని వైసీపీ నేతలు పేర్కొన్నారు. వారికి భరోసా కల్పించామని తమ ఎమ్మెల్యేలు ఎవరూ గీత దాటే ప్రశ్న లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో ఉత్కంఠను రేపుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. 7 సీట్లకు జరుగుతున్న ఎన్నికలలో ఒక్క స్థానానికి టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ నెలకొంది. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య మైండ్ గేమ్ కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలలోని రెబెల్ ఎమ్మెల్యేల ఓట్లు కీలకంగా మారనున్నాయి. 7 సీట్లను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న వైసీపీకి ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల రూపంలో రెబెల్ ముప్పు పొంచి ఉంది. మల్లభనేని వంశీ, మద్దాలి కిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ల రూపంలో టీడీపీకి టెన్షన్ తప్పడం లేదు. అధికార పార్టీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే తమ అసంతృప్త నేతలతో ఇప్పటికే మాట్లాడామని వైసీపీ నేతలు పేర్కొన్నారు. వారికి భరోసా కల్పించామని తమ ఎమ్మెల్యేలు ఎవరూ గీత దాటే ప్రశ్న లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో ఉత్కంఠను రేపుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. 7 సీట్లకు జరుగుతున్న ఎన్నికలలో ఒక్క స్థానానికి టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నారు.